నవరాత్రులను పురస్కరించుకుని 9 రోజులు అమ్మవారి భక్తులకు ఈ రోజు అవతారంలో దర్శనమిస్తున్నారు. కాకినాడ నగరంలో భక్తులు త్రిప్రసన్నరి దర్శించేందుకు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. కుంకుమ పూజలు అభిషేకాలు నిర్వహిస్తున్నారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి నాగమల్లేశ్వరరావు మాట్లాడుతూ భక్తులకు అమ్మవారి దర్శనానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆలయ కమిటీ చైర్మన్ పెద్ది రత్నాజీ కమిటీ సభ్యులు పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తూ భక్తులకు అసౌకర్యంగా లేకుండా చర్యలు చేపట్టారు. भक्त अभी सौकर्यू अलागे शानेटर इतर इतर अभी मैं भक्त असौक्य कल टूल फ्री दर्शन उचित फ्री दर्शन 10 रूपये टिकट 30 रूपये टिकट वीआईपी दर्शन एर्पड़ी अदे विधा भक्त इटंट आटंक लेकिन मंच नील प्रसाद वितरण भोजन एर्पड़ी కాకినాడ పట్టణ ప్రజలందరూ కూడా విజయదశమి శుభాకాంక్షలు. ఈరోజు శ్రీ బాలాజీపురి సుందరమ్మ దేవాలయం కర్ణాధర్గా పనిచేస్తున్నాను. శ్రీ నాగమల్లేశ్వరరావు నేను భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తూ అలాగే శానిటైజర్లు ఇతర ఇతర అన్నీ కూడా మేము భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా టూలైన్స్ ఫ్రీ దర్శనం 10 రూపాయల టికెట్ 30 రూపాయల టికెట్ వీఐపీ దర్శనం ఏర్పాటు చేసింది. అదేవిధంగా భక్తులందరూ కూడా ఎటువంటి ఆటంకం లేకుండా మంచి నీళ్ళు ప్రసాదం వితరణ భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. అందరు కూడా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు.